నమస్కారం, నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి. చిత్ర నిర్మాత మరియు దర్శకుణ్ణి. నేను ప్రధానంగా ఈ జార్జిరెడ్డి అనే సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా పలు వివాదాల మధ్య అటు ఏబీపీ అయితేమి, అదేవిధంగా పీడిఎస్సీ అయితేమి వర్గాల మధ్య కొంచెం వివాదాలు అనేవి మనం టీవీలలో చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రంలో ఏముంటుంది, ఏంటి సినిమా కథ అంటే, సినిమా కథగా చూడాలంటే దీని గతంలో అలజడి అనే సినిమాలో కొంచెం జార్జిరెడ్డి పాత్రని ఆ రోజుల్లో తమ్మారెడ్డి భరద్వాజ చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత యువ అని ఒక సినిమా వచ్చింది, ఆ సినిమాలో కూడా జార్జిరెడ్డి క్యారెక్టర్ ఉంటుంది. అది మణిరత్నం గారు డైరెక్ట్ చేశారు. అది ఇన్స్పిరేషన్ ఆఫ్ జార్జిరెడ్డి క్యారెక్టర్ ఓన్లీ. కాబట్టి ఈ సినిమా కథాంశము అయితే ప్రధానంగా చాలా చిన్న కథాంశం అని చెప్పవచ్చు. ఇది బిట్వీన్ టూ గ్రూప్స్ ఆఫ్ విద్యార్థుల మధ్య యూనివర్సిటీలో జరిగే ఒక వాతావరణానికి సంబంధించిన సినిమా. దాంట్లో నుంచి పుట్టిందే ఒక పీడిఎస్యు అనే సంస్థ అని చెప్పి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనప్పటికీ కూడా జార్జిరెడ్డి అనే యొక్క జీవితం గురించి అందరికీ తెలియాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఎందుకుంటుందంటే ఒక 45 సంవత్సరాల తర్వాత ఆయన బయోపిక్ని ఈ నిర్మాతలు తీసేదానికి ముందుకొచ్చారు. ఆయన జీవితంలో ఉన్న కోణం ఒకటి, ముఖ్యంగా చెప్పాలంటే పేద బడుగు వర్గాల చెందిన విద్యార్థులు యూనివర్సిటీల్లో అగ్రవర్ణాలతో ఎలాగా అవమానాలకు గురి అవుతున్నారు అనే ఒక ప్రధాన ఇతివృత్తంతో ఈ కథ ఉంటుంది. వాళ్ళని సేఫ్ చేసేదానికోసం అయితేమి, ఇతరత్ర ఏదైతే ఏమి, ఏదైనా కూడా ఈ యొక్క వ్యవస్థ మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు కూడా తెలంగాణ ఉద్యమంలో అయితే ఇతరత్ర ఏ ఉద్యమాలు అయితే ప్రజా ఉద్యమాలను కోరికి ఎందుకు వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు అని అంటే ఈ జార్జిరెడ్డి స్ఫూర్తి అని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రధానంగా కథ ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు, చదువుకుంటుంటే హాస్టల్స్లో వాటిల్లో వీటిల్లో పెద్ద వర్ణాలకు చెందిన వాళ్ళు మీకెందుకు చదువులు అని చెప్పి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక లీడర్షిప్ క్వాలిటీస్. వాళ్ళ నుంచి పుట్టిన జార్జిరెడ్డి పాత్ర అది. జార్జిరెడ్డి పాత్ర అనేది ఇది అప్పట్లో ఉన్న వ్యవస్థ. ఇప్పట్లో అయితే ఆ వ్యవస్థ అయితే లేదు ఏ యూనివర్సిటీలో కూడా. అగ్రవర్ణాలు అయితేమి, మామూలు అయితేమి, ఎవరైతేమి, ఆ వాతావరణం అయితే ప్రస్తుతం అయితే విడివిడిగా ఉండే అవకాశము, వాళ్ళతో పక్కన కూర్చోకూడదు, భోజనం చేయకూడదు అనేది ఇవన్నీ కూడా ఇప్పట్లో లేవు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న వయసు నుంచి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి మన యొక్క ఇన్స్పిరేషన్ను ఇమాజినేషన్ ప్రకారం ప్రతి ఒక్క జీవితం కూడా మొదలవుతుంది. కాబట్టి జార్జిరెడ్డి ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లో ఉన్న సమస్య నేడు నేటి తరానికి, అంటే ఈ సినిమా ద్వారా నేటి తరం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద, అన్నిటి మీద కూడా ఒక బాధ్యతగా యువకులు తిరుగుబాటు చేయాల్సినంత అవసరం ఉంటుంది. అలాగ ఉన్నప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పి చెప్పవచ్చు. ఈ చిత్రం ఇప్పుడు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ వాల్యూస్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి ఈ బయోపిక్, ఈ జార్జిరెడ్డి బయోపిక్ అనేది గతంలో టి కృష్ణ గారు, మాదాల రంగారావు గారు వీళ్ళందరూ కూడా ఎర్రమల్లెలు అనే సినిమా అయితేమి, నేటి భారతం అయితేమి, ప్రజా ప్రతిఘటన అయితేమి, అదేవిధంగా దేశంలో దొంగలు పడ్డారైతే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జనానికి ఒక చైతన్యపరిచేదానికి తీసిన చిత్రాలుగా చెప్పవచ్చు. మధ్యలో అటువంటి చిత్రాలకు ఒక గ్యాప్ ఉంది. కేవలం నారాయణమూర్తి గారు కొన్ని అప్పుడప్పుడు తీస్తుంటారు. అలా తీయకుండా సో మెనీ ఫిలిమ్స్ ఆ రోజుల్లో వచ్చాయి. ఇట్లాంటి సినిమాలు సామాజిక దృక్పథంతో ఉండే సినిమాలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు డిపార్ట్మెంట్ వైజ్గా రెవెన్యూలో కానీ పోలీసులో కానీ వాటిలో కానీ జరుగుతున్న అన్యాయాలు, లాయర్లు ఏ విధంగా ఉంటున్నారు, అన్నీ అన్ని అన్యాయాల మీద ఆ రోజుల్లో సినిమా వచ్చింది. కాబట్టి చైతన్యం
పరిచేదానికి ఇట్లాంటి సినిమాలు ఆ రోజుల్లో నిర్మించేవాళ్ళు. ఈ జాజిరెడ్డి అనే సినిమా ఒకవేళ సక్సెస్ అయ్యి సూపర్ హిట్ అయితే ఆ మార్గం మళ్ళా కూడా ముందుకు వస్తుంది. అటువంటి సినిమాలు తీసే నేపథ్యం అనేది, సినిమా అనేది ఒక ఫార్ములాలో మామూలుగా ఎలాగ ఉంటుందంటే, ఒక సక్సెస్ ఫార్ములా, ఒక జాజిరెడ్డి సినిమా సక్సెస్ అయిందనుకో ఆ సక్సెస్ ఫార్ములాలో అందరు కూడా ముందుకెళ్తారని చెప్పవచ్చు. నాకు తెలిసి ఇది ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో తీసిన సినిమా కాబట్టి జాజిరెడ్డి జీవిత కథ, జాజిరెడ్డి ఏ రకంగా విద్యార్థులను చేతనపరిచాడు, విద్యార్థుల బాధ్యత కేవలం చదువులే కాదు సమాజం పట్ల కూడా కాస్త అవగాహన ఉండాలా అనే నేపథ్యం ఈ సినిమాలో ఉంది. కాబట్టి సినిమా అనేది ఒక ఇమాజినరీ థింకింగ్లో ఉంటుంది. సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఫిలిం జాజిరెడ్డి ఆశయం వరకే తీసుకొని ముందు వెనకాల ఏదైనా జోడించినట్టు ఉండవచ్చు, ముందు వెనకాల లేని ఈ కల్పిత కథ అనే కూడా ఆధారం ఉండవచ్చు. ఇప్పుడు ఏబీపీ అయితేమి, ఏ పీడిఎస్సీ అయితేమి, కొంతమంది ఏం చెప్తారంటే జాజిరెడ్డి ఒక హీరో అని చెప్తారు, కొంతమంది ఏం చెప్తారంటే జాజిరెడ్డి ఒక హంతకుడు అని చెప్తారు. ఇవన్నీ మనము ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత మనం చూడగలుగుతారు. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా నేటి తరం యువకులకి ఎంటర్టైన్మెంట్ ధోరణితో ఉంటారు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు అయితేమి, ఇతరత్ర ఏదైనా కమర్షియల్గా ఉండే సినిమాలు, డ్యాన్సులు ఉండే సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం ఈ సినిమాలో ఖచ్చితంగా ఒక సందేశం అనేది ఉంటుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన నినాదమే, ఆయన నినాదం కాదు కమ్యూనిస్ట్ పార్టీ నినాదమే, జీనాహాయ్తో మరణా సీక్కో, కడం కడం పర్లర్నా సీక్కో అని. శ్రీకృష్ణుడు కూడా మన భగవద్గీతలో చెప్పినట్టు పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడికి జన్మం తప్పదు అనే విధానం కూడా ఉంది. కాబట్టి జాజిరెడ్డి, ఇప్పుడు జాజిరెడ్డి లాంటి వ్యక్తులు ఎందుకు పుట్టలేదు అనేది కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకు ప్రతి ఒక్కడూ ఒక జాజిరెడ్డి కాకూడదు అని అనుకునేంత సందేశం దాంట్లో ఉండి, దాంట్లో కథలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండవలసినంత అవసరం ఉంటుంది. మనం టీజర్ వరకు చూస్తున్నాము, ఆ బ్లేడు, ఆ ఫైట్ సంబంధించిన ఏ వీటిల్లో చూపించడం జరిగింది, కొన్ని డైలాగులు మాత్రమే చూపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఎందుకంటే ఏంటంటే ఒక ట్రావెల్ చేయాలంటే, ఒక 2.5 అవర్స్ స్టోరీని ట్రావెల్ చేయాలంటే ఎలా ట్రావెల్ చేయాలి, ఏంటి జాజిరెడ్డి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలు అంత గొప్ప సన్నివేశాలా, లేదు ఓన్లీ యూనివర్సిటీ వరకు జరిగిన సన్నివేశాలే గొప్ప సన్నివేశాలా, తన పుస్తకాలు చదువుకుంటాడు, నేటి విద్యార్థులకి ఆదర్శప్రాయంగా ఉండి మారల్ ఏదైతే చెగో వీరాని ఆదర్శంగా తీసుకొని ఆయన చెగో వీరాకు సంబంధించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు అవి చదివి అలా ప్రేరేపితం అయ్యాడు. ఇప్పుడు అంత వ్యవస్థ అయితే విద్యార్థుల్లో యువకుల్లో ఉందా లేదా అనేది మనం ఆలోచించాల్సినంత అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా రాబోయే ఇలా ఇలాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఇలాంటి సినిమాలు కొన్ని వందలు వస్తాయి కాబట్టి ప్రజా సమస్యల మీద సినిమా అనేది ప్రతిబింబిస్తుంది కాబట్టి, ప్రజల్ని ప్రేరేపిస్తుంది కాబట్టి మన జీవితంలో నిత్య జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన అయితే రీసెంట్గా జరిగిన విజయారెడ్డి అనే ఒక ఎంఆర్ఓపై హత్య అయితేమి, ఇతరత్ర ఏదైతేమి, ఇలాగా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న అన్యాయాల మీద ఆ రోజుల్లో సినిమాలు వచ్చాయి. కాబట్టి కొంతమంది కూడా కొంతమంది భయపడేవాళ్ళు ఆ రోజు లంచగొండి వ్యవస్థ వాటి పట్ల. ఈ సినిమాలు చూసిన తర్వాత కొంతమంది మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మనము ఈ సినిమాలో ఏముంటుంది అని అంటే, స్టోరీ పరంగా చెప్పాలంటే చాలా చిన్న కథ, చాలా లాంగ్ స్పాన్ లేని కథ. ఎందుకంటే 25 సంవత్సరాల యువకుడు ఏ ఆశయం కోసమైతే తన ఆశయాలను నెరవేర్చుకునేదానికి విద్యార్థులను ఎలా ప్రేరేపించి విద్యార్థులను అందరిని కూడా ఒక తాటిపైకి తెచ్చి బడుగు వర్గాల పేద బడుగు వర్గాల యువకులను ఒక తాటిపైకి తెచ్చి వారితో ఈయన వారికి అండగా ఉండి పోరాటం చేసిన విధానం అయితే అన్నీ కూడా స్క్రీన్ ప్లే పరంగా బాగుండాలా అని మనం అనుకుంటాము. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంచెం ఎక్కువసేపు చూపించవలసి వస్తుంది కాబట్టి కొంచెం కంటెస్ట్ కొంచెం ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. సినిమా అనేది 2 గంటలు 15 నిమిషాలు 2 గంటలు అలా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన సన్నివేశాలు తప్పితే మిగతాయి కొంచెం అంత డాక్యుమెంటరీ లాగా మంచి సినిమా
తీసుకుంటారు. తప్పకుండా కమర్షియల్ వాల్యూస్ కూడా దీంట్లో ఉండవలసినంత అవసరం ఉంటుంది. తప్పకుండా రేపు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలు రాబోయే రోజుల్లో ఒక మార్గదర్శకం అవుతాయని నేటి యువకులు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఈ సినిమా ద్వారా ఒక చైతన్యవంతమైన యువకులు తయారవుతారని చెప్పి మా ఆశ. ఆ ఆశకి తగ్గట్టు కూడా నేను ఈ జార్జ్ రెడ్డి జీవితంని నా జీవితంలో కూడా నేను కూడా అదేవిధంగా ఆయన పీడిఎస్యు అనే ఒక సంస్థ పెడితే నేను అప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ప్రజా సమస్యల మీద అన్నిటి మీద కూడా ఉండేదాని కోసం అప్పట్లో ఏపీ స్టూడెంట్స్ యూనియన్ అని పెట్టాను. జార్జ్ రెడ్డి బాటలో నడవాలని అనుకున్నప్పటికీ కూడా వ్యవస్థలో కూడా చేంజెస్ వచ్చినాయి. కాబట్టి మేము ఆ దిశగా విద్యార్థి ఉద్యమాలు అయితే ఏమి, ప్రజా సమస్యల మీద అయితే ఏమి ఎప్పుడు కూడా నిరంతరం ఇప్పుడు చెన్నైలో తెలుగు అయితే ఏమి, వాటైతే ఏమి, ఏ అయితే ఏమి అన్నిటి మీద పోరాటాలు చేస్తున్నామంటే ఓహో మన బాధ్యత. ఇలాంటి జార్జ్ రెడ్డి లాంటి వ్యక్తులు యొక్క స్ఫూర్తి ప్రదాతలు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానాయకుల యొక్క స్ఫూర్తితోనే మేము ఈరోజు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్నాం. కాబట్టి జార్జ్ రెడ్డి సినిమా యువత తప్పకుండా చూసి ఆదరించాలని కోరుతున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.